అందరికీ నమస్తే అండి. నా పేరు కిరణ్ కుమార్. మా ఫామ్ వచ్చేసి ములకలపల్లి గ్రామము, తుర్కపల్లి మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ అండి. నేను మా గురుగారు ప్రతాప్ గారి ఆశీర్వాదంతో వారి సూచన మేరకు డక్ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉందండి. గడిచిన 14 సంవత్సరాల నుంచి మేము డక్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము. మా దగ్గర ప్రముఖంగా ఇవి ఖజానా డక్స్ అంటారండి. ఇవన్నిటిని ఈ ఖజానా డక్స్, తర్వాత ఇంకొక బ్రీడ్ వచ్చేసి మస్కోవీ డక్స్, తర్వాత వైట్ పెక్కిన్ బాతులు, తర్వాత మన ఇండియన్ రన్నర్ అంటారండి. ఈ 4 బ్రీడ్లను కూడా ప్రముఖంగా మేము మా దగ్గర ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉందండి. మనకి ఖజానా డక్స్ చూసుకున్నట్టుంటే ఇవి మనకు పిల్లలు పెద్దగా కావడానికి మనకు 8 నెలల టైం పడుతుందండి. ఈ 8 నెలల వయసు వచ్చిన తర్వాత ఇవి గుడ్లకు రావడం జరుగుతుంది. ఇవి గుడ్లకు వచ్చినాయంటే ఫస్ట్ టైమ్ 6 నుంచి 8 గుడ్లు పెడుతుందండి. మళ్ళీ మనకు ఒక 3 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళీ 8 నుంచి 10 గుడ్ల వరకు గుడ్లు పెట్టడం జరుగుతుందండి. ఈ విధంగా ఈ గుడ్లు పెట్టిన వాటిని ఇవే పొదుగుతాయండి. ఈ గొప్పతనం ఏంటంటే ఈ బ్రీడ్లో ఈ గుడ్లను ఇవే పొదుగుతాయి, పిల్లలు చేస్తాయి, అవే తిప్పుతాయి. ఇవి గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇవి ముఖ్యంగా మనకు రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్, తర్వాత ఫామ్ హౌస్ కల్చర్ ఉన్న వాళ్ళు, మనకు అందంగా గార్డెనింగ్ మంచిగా ఉండాలి, లుక్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఖజానా బాతుల్ని ప్రిఫర్ చేస్తారండి. ఇవి తీసుకెళ్తూ ఉంటారు. వీటిల్లో ఇంకో బ్రీడ్ ఉందండి, ఆ ముక్కు మీద ఎర్రగా ఉండి అట్లా పొట్టిగా ఉన్నటువంటి బాతుల్ని మస్కోవీ బాతులు అంటారండి. ఆ మస్కోవీ బాతులు కూడా మనకు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా మనకు సంవత్సరంలో 4 సార్లు నుంచి 5 సార్లు వరకు కూడా గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయండి. అవి గుడ్డు పెట్టినప్పుడల్లా 10 నుంచి 12 గుడ్లు 14 గుడ్లు వరకు కూడా పెడతాయండి. పిల్లల పర్సంటేజ్ కూడా బాగుంటుంది, అవి మంచి చేస్తాయి. ఆ పిల్లల్ని మనము పెంపు చేసుకొని మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు అండి. పిల్లలు అమ్ముకోవచ్చు. పిల్లలు కూడా 400-500 రూపాయలకు ఒక్కొక్క పిల్ల అవుతుంది. తర్వాత మనం పెద్దవి కావాలంటే పెద్దవి అమ్ముకోవచ్చు. ఇదే విధంగా ఈ ఖజానా బాతుల్ని కూడా మన మార్కెటింగ్ మంచిగానే ఉంటుందండి ఇది చేసుకుంటే. ఇప్పుడు ముఖ్యంగా ఈ బ్రీడ్ వచ్చేసి దీన్ని వైట్ పెకిన్ బాతులు అంటారు. ఈ పొట్టిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఇవి ఒకరోజు పిల్ల నుంచి మనకు చేతికి రావడానికి, అంటే కటింగ్కి రావడానికి మనకు 45 రోజుల నుంచి 60 రోజుల టైం పడుతుందండి. 60 రోజుల్లోనే ఈ వైట్ పెకిన్ బాతులు అనేవి మనకు కటింగ్కి వచ్చేస్తాయి. ఈ వైట్ పెకిన్ బాతులు కూడా మీట్ పర్పస్లో బాగుంటుందండి. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఈ పార్టికల్చర్ ఉన్న వాళ్ళందరూ కూడా మీట్తో ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. దేనికి అంటే దీంట్లో మనకు రిచ్ ఇన్ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఈ డక్ మీట్లో. ఇవి వేరే కంట్రీస్లో అయితే చాలా ఎక్కువగా తింటారు డక్ మీట్ని. మన ఇండియాలో ఇప్పుడిప్పుడు ఆ కల్చర్ కూడా ఏర్పడుతూ ఉన్నది. ఇప్పుడు డక్ ఫార్మింగ్ అనేది కొంచెం లాభదాయకమైనటువంటి బిజినెస్ లాగా మారిందండి. మా గురుగారు ప్రతాప్ గారు తన ముందు చూపుతోటి ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఫుడ్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీ భారతదేశంలో డోకా ఉండదు, అదేవిధంగా ఈ బాతు మాంసం అనేది శ్రేష్టంగా ఉంటుంది, ఎందుకంటే రెడ్ మీట్ అంటారండి, రెడ్ మీట్ ఈ బాతు మాంసంలో దొరుకుతుందండి. ఏదైతే వెనకటి కాలంలో అడవులకు వెళ్ళి వేటాడి తినేవాళ్ళో దాంట్లో కూడా రెడ్ మీటే ఉండేదండి, ఆ షికారు చేసిన వాటిలో. ఈ బాతుల్లో కూడా అటువంటి మీటే ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యంగా మంచి చేసేటటువంటి గుణము ఎక్కువగా ఉంటుందండి. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు తినడానికైనా ఇబ్బంది ఏముండదండి. ఈ వైట్ పెకిన్ బాతు మాంసం అనేది బాగుంటుంది. తర్వాత ఈ సైజు వచ్చేసి మనకు 60 రోజుల నుంచి 70 రోజుల్లోపే మనకు 2 కిలోల వరకు కూడా వెయిట్ వస్తుందండి. చాలా తొందరగా మీట్ పర్పస్ వచ్చేస్తుంది. ఇది ఎగ్ పెట్టాలంటే మాత్రము మినిమము దీనికి 150 డేస్ కావాలండి. ఈ బర్డ్ 150 డేస్ దాటిన తర్వాత మాత్రమే ఇది మనకు గుడ్లకు వస్తాయండి. ఇవి పెట్టేటువంటి గుడ్లని మనము మొత్తం జమ చేసి, అంటే 4 రోజులకు 5 రోజులకు ఒకసారి మనము జమ చేసి ఆ వచ్చిందాన్ని మనం ఇంక్యుబేటర్లో పెట్టేసి మనము పొదిగించడం జరుగుతుందండి. ఆ వచ్చిన పిల్లల్ని ఇంక్యుబేట్ చేస్తాము. ఆ పిల్లల్ని మనం బ్రూడింగ్ చేసి ఒక 10 రోజులు బ్రూడింగ్ చేయాల్సిన అవకాశం ఉంటుందండి, అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మదర్ బదులు మనమే పిల్లల్ని ఇంక్యుబేటర్లో హ్యాచింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పిల్లలకు వెచ్చదనం కానివ్వండి, వాటి కేర్ కూడా మనమే తీసుకోవాలి. ఒక 10 రోజుల వరకు 10 రోజుల బ్రూడింగ్ కంప్లీట్ అయిపోతే తర్వాత ఆటోమేటిక్గా ఇవి మనం బయట ఎక్కడేసి పెంచినా కానీ మంచిగా ఉంటుందండి. ఆదాయ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఖజానా బాతులు ఫ్యాన్సీ ఐటమ్ కింద పోతాయి కాబట్టి ఇవి రేట్ ఎక్కువనే వస్తాయండి, జతకు మంచి రేట్ వస్తుంది. తర్వాత వైట్ పెకిన్ బాతులు కూడా మంచి రేట్ వస్తుంది. ఈ వైట్ పెకిన్ బాతులు వచ్చేసి కూడా ఇవన్నీ మీట్కి వెళ్తాయి కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. మీట్కి వెళ్తాయి కాబట్టి లాభపరంగా చూసుకుంటే మనకు దీంట్లో ఇన్కమ్ పరంగా మంచిగా ఉంటుందండి.
మనకు ఏదైనా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎంత హ్యాండ్ఫుల్ అమౌంట్ సంపాదిస్తాడు, అంత అమౌంట్ని మనము ఈ బాతుల బిజినెస్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. అంటే దీనికి మొదల పెట్టుబడి అనేది మనకు సుమారుగా 2 నుంచి 3 లక్షల దాకా మేము ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు ఒక షెడ్డు, వీటికి చుట్టూతో ఒక ఫెన్సింగ్ బౌండరీ, తర్వాత వీటికి స్విమ్మింగ్ చేయడానికి ఒక వాటర్ పూలు, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. వీటన్నిటికీ మనకు ఇనిషియల్ ఖర్చు అయింది. తర్వాత బర్డ్స్కు ఇప్పుడు ఒక పిల్లని మనం తీసుకొచ్చి అది పెద్దగా అయ్యి మనకు పిల్లలు పెట్టాలి, గుడ్లు పెట్టి పిల్లలు చేయాలంటే మినిమం 8 మంత్స్ మనము దీన్ని పెంచాల్సి వస్తుంది ఈ ఖజానా బాతుల్ని. అదే వైట్ పెకిన్ బాతులు ఉన్నాయంటే మనకు పిల్ల తీసుకొని వచ్చినామంటే ఒక డే చిక్కును తీసుకొని వచ్చినామంటే మనకు 60 నుంచి 70 రూపాయల వరకు డే చిక్కు పడుతుందండి. మనం బయటకు వెళ్ళి తెప్పించుకొని వాటిని మనము పెంచితే మనకు 60 రోజుల నుంచి 70 రోజుల్లోనే మన కటింగ్కి వస్తుందండి. వెళ్ళిపోతే మనం మార్కెటింగ్ అమ్ముకోవచ్చు. వాటి మనం బ్రీడర్ లాగా కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీగా 5 మంత్స్ మెయింటైన్ చేయాలండి. 5 మంత్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక్కొక్క బాతు 15 నుంచి 15-20 గుడ్ల వరకు కూడా పెడుతుందండి ఒక్కసారికి. మళ్ళీ తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 20 గుడ్లు పెడుతుంది. అట్లా కంటిన్యూషన్గా అంటే మనము ప్రాపర్గా ఫీడింగ్ చేయగలిగితే ఈ ఎగ్స్ కూడా మంచి ప్రొడక్షన్ వస్తుందండి. వైట్ పెకిన్లో మనము ఎగ్ పరంగా కూడా అమ్ముకోవచ్చు అండి. ఇది ఏదైనా మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మనకు తినడానికి బాగుంటుంది. ఇది కౌసు వాసన వస్తుంది అంటారు, కానీ జనరల్గా మనము వండేటప్పుడు కొంచెం టెక్నిక్ తోటి వండితే కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి కడిగి చేస్తే కనుక ఆ కౌసు వాసన కూడా రాదండి. ఇది మీట్ కూడా చాలా టేస్టీ మీట్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది కిలో వచ్చేసి వైట్ పెకిన్ మనకు కిలో వచ్చేసి 200 నుంచి 300 రూపాయల దాకా కూడా పోతుందండి. మినిమం 200 ఉంటుందండి దీని రేటు, మినిమం రేటు. మ్యాక్సిమం 300 వరకు 350 వరకు కూడా పోతుందండి. మనకు లోకల్గా వచ్చి మనము మార్కెటింగ్ చేసి అమ్ముకోగలిగినాం అనుకోండి రేటు ఎక్కువ వస్తుందండి. మనం హోల్సేల్గా ఒకటేసారి మధ్యవర్తికి మనము సేల్ చేసే పర్సన్కి మనం అమ్ముకున్నాం అనుకోండి అప్పుడు మనకు వచ్చే పర్సంటేజ్ తగ్గుతుందండి. మనము బల్క్గా ఒకటేసారి తీసేయాలన్నప్పుడు మనకు తక్కువ మోతాదులో తక్కువ అమౌంట్ మనకు లాభం వస్తుందండి. మనము రిటైల్గా అమ్ముకోగలిగితే కనుక లాభం వస్తుందండి. ఇప్పుడు మనకు వైట్ పెకిన్ బాత్ వచ్చేసి మనకు 2 కిలోల నుంచి 4 కిలోల దాకా కూడా వెయిట్ వస్తుందండి. ఇది మనం కేజీ 200 లాగా అమ్ముకున్నా కానీ ఒక్కొక్క బాతుకు మనకు 600 నుంచి 800 వరకు రావడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ ఖజానా బాతులు వచ్చేసి ఇవి పీస్ వైజ్గా పోతుందండి, వీటి వెయిట్తో ఏముండదు. వీటిలో చిక్స్ అడుగుతారు చాలామంది ఇంటి దగ్గర పెంచుకోవడానికి. చిక్స్ కూడా మంచిగా మనకు ఒక 2,500 నుంచి 3,000 రూపాయల వరకు కూడా కాస్ట్ ఉంటాయండి. పెద్ద అయితే మనకు 5,000, 6,000 సైజును బట్టి రేట్లు అనేది మారుతూ ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుందండి. చిన్నపిల్ల ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, పెద్దగా అయినప్పుడు ఒక రేటు ఉంటుందండి. ఇప్పుడు ఖర్చు లేకోకుండా ఈ బాతుల్ని సాగు చేయాలి అనుకున్నప్పుడు మనకు బయట కొద్దిగా గ్రీనరీ ఎక్కువ ఉండాలండి. వాటికి ప్రతిరోజు ఫీడ్ కావాలండి. ఇవి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఈ ఖజానా బాతులు వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ అండి. ఈ మస్కోవీ బాతు తర్వాత వైట్ పెకిన్ బాతులు వచ్చేసి ఇవి వెజ్ నాన్ వెజ్ రెండు తినేస్తాయి. ఖజానా బాతులు మాత్రం వెజిటేరియన్ మాత్రమే తింటాయి. అంటే బయట పురుగు పుట్ర తినాలి అనుకుంటే ఈ మస్కోవీ బాతులు తర్వాత వైట్ పెకిన్ బాతులు మనకు ఈగలు దోమలు తర్వాత చిన్న చిన్న పురుగుల్ని వీటి ఏవిటైనా కానీ తింటాయి, వాటిని ఫుడ్ లాగా కన్వర్ట్ చేసుకుంటాయి. కానీ ఖజానా బాతులకు వచ్చేసరికి వెజిటేరియన్గానే ఉంటాయండి, అవి నాన్ వెజ్ అవేవి తినవండి. మనము ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, మార్కెట్లో చెడిపోయినటువంటి కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆకుకూరలు కానివ్వండి, తర్వాత ఏదైనా ఖరాబ్ అయిన ఫ్రూట్స్ కానివ్వండి, ఏ విధంగా ఏవి మనకు అందుబాటులో ఉన్నా కానీ మనకు ఇంటి దగ్గర 2-3 పెంచుకునే వాళ్ళకు మనకు కిచెన్ వేస్ట్ తోటి కూడా మనం వీటిని పెంచుకోవచ్చు అండి. వీటికి సపరేట్గా మళ్ళీ ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మామూలుగా తౌడన్నం వేస్తే కూడా చాలా బాగా తింటాయి, ఒడ్లు తింటాయి, నూకలు తింటాయి, పరం తింటాయి. తర్వాత లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, మన వెజిటేబుల్స్ కానివ్వండి, ఏ ఉన్నా కానీ బయట దొరికే గడ్డి ఇవి ఏమన్నా కానీ మంచిగా ఫుడ్ లాగా కన్వర్ట్ చేసుకొని తినేసి మంచి గ్రోత్ వస్తాయండి. ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలలో తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిలో కూడా డక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా అరుదండి. ఇప్పుడు మా గురువుగారు ప్రతాప్ గారు సూచన మేరకు నేను డక్ ఫార్మింగ్ని ఎక్స్పెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను గడిచిన ఒక 5 సంవత్సరాల నుంచి దీన్ని ఎక్స్పెన్షన్ చేసినండి. ఇప్పుడు మా దగ్గర ఈ 3 రకాల బ్రీళ్ళు, ఏదైతే ఇండియన్ రన్నర్ వదిలేసి మస్కోవి కానివ్వండి, వైట్ పెకిన్ కానివ్వండి, ఖజానా బాతులు కానివ్వండి, మన దగ్గర 24/7 ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి. మా దగ్గర చిక్స్ తర్వాత పెద్దవి ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ ఫార్మింగ్ ఈ చిక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. మీకు ఇప్పుడు దీంట్లో మన దగ్గర రెడీగా మస్కోవి చిక్స్ ఉన్నాయండి, ఆ చిక్స్ కూడా చూపిస్తాను. ఆ చిక్స్ చూద్దాము. ఆ చిక్స్ చూసిన తర్వాత మనం ఫర్దర్గా
ఈ బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బాడీ హెల్దీగా ఉన్నదా, మంచిగా హ్యాపీగా తింటున్నదా, స్విమ్మింగ్ చేస్తున్నదా, ఆ ఏజ్ ప్రకారంగా దానికి గ్రోత్ వస్తున్నదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇది లాభదాయకంగానే ఉంటుందండి. ఈ ఖజానా బాతులు మాత్రమే గుడ్లు పెట్టాలి, పిల్లలు చేయాలంటే మినిమం 8 నెలలు వెయిట్ చేయాలండి. 8 నెలల తర్వాత మాత్రమే ఇవి గుడ్లకు వస్తాయి, పిల్లలు చేస్తాయండి, అవే కూర్చుంటాయి. ఇప్పుడు మనము మస్కోవి బాతు పిల్లలు ఎట్లుంటాయో, అవి బ్రూడింగ్ అయిపోయినాయి ఆల్రెడీ, ఒక 25 డేస్ పిల్లలు ఉన్నాయి, అవి ఎట్లుంటాయో చూద్దాము, రండి పిల్లల దగ్గరికి. ఇది మస్కోవి బాత్ అండి. ఇది ఈ మస్కోవి బాతు, దీన్ని పుట్ట బాత్ అంటారు, మణిలా బాత్ అంటారు. ఈ బాతు ఇది విధంగా మనకు చాటు చేసుకొని గుడ్లు పెట్టింది. మనం ఇందాక చూసినాం కదండి, మస్కోవి బాతు గుడ్ల మీద ఉంది, అది వేరే బాత్ అండి. ఇంకొక బాతు పిల్లలు వెళ్ళినాయి, ఆ బాతు పిల్లలు ఇది ఇప్పుడు ఇది మస్కోవి బాతు పిల్లలు అండి. ఇది 20 రోజుల పిల్ల అండి. ఇది 20 రోజులకు మనకు ఈ పిల్ల ఈ సైజ్ అవుతుంది. ఇది 1 మంత్ దాటినటువంటి పిల్ల అండి, 40 రోజులు అవుతుంది ఈ పిల్ల. ఇప్పుడు ఇది వెయిట్ సుమారుగా 1 కిలో దాకా ఉందండి. ఇప్పుడు ఈ పిల్ల వచ్చేసి బరువు మనకు ఒక 200 నుంచి 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 20 రోజుల్లో ఇంత అవుతుంది, 40 రోజుల్లో ఇంత అవుతుందండి. ఈ బాతు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇవి మస్కోవి బాతు పిల్లలండి. మీకు ఈ బాతులకు సంబంధించి ఎవరికైనా సలహాలు సూచనలు కానివ్వండి, లేకపోతే మీకు ఎవరికైనా అవసరం ఉన్నా కానివ్వండి, నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి, నేను సలహాలు సూచనలు ఇస్తాను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9848335357 అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9848335357 ఇది నా మొబైల్ నెంబర్ అండి. మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. ఎవరికైనా ఈ బాతులకు సంబంధించిన మన సలహాలు సూచనలు, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదైనా సలహాలు కావాలన్నా కానీ, నాకున్నటువంటి పరిజ్ఞానంలో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను మీకు తప్పకుండా నేను సలహాలు సూచనలు ఇస్తాండి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కిరణ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే.